హాయ్ వాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి కాలేజ్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో చూపిస్తాను. మీకు వచ్చిన ర్యాంకు బట్టి మీకు ఏ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో ఈరోజు మన వీడియోలో చూద్దాం. అంతకుముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. అయితే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అయితే ఫస్ట్ మీరు మీ గూగుల్ సెర్చ్, అంటే మొబైల్లో కానీ మీ పర్సనల్ కంప్యూటర్లో కానీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏపీ ఎంసెట్ ప్రిడిక్టర్ అని టైప్ చేయండి. ఏపీ ఎంసెట్ ప్రిడిక్టర్ విద్యా మిషన్ అని టైప్ చేయండి. కనబడుతుంది కదా, ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ విద్యా మిషన్. మీరు ఇలా ఉండగానే మీకు ఫస్ట్ వచ్చేసేది ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ 2019 విద్యామిషన్.com. ఇది ఉంది కదా, ఫస్ట్ వచ్చేది మీరు ట్యాప్ చేసుకోండి. ఇది ట్యాప్ చేయగానే మీకు ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు మీకు సిగ్నిన్ అమ్మ ఉంటుంది. మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ మెయిలు మీవన్నీ ఇచ్చి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ వేసుకుంటారు. 45,000 ర్యాంక్ వచ్చింది వస్తే 45,000 ర్యాంక్ వేసుకున్నారు. తర్వాత మీరు ఏ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మీరు ఏదైతే అది వేసుకోండి. బీసీఏ అని వేసుకుంటున్నాను. అలాగే మీ జెండర్, గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్ వేసుకోండి. అలాగే మీ రీజియన్, ఏయూ, యూఆర్ఏయూ, ఎస్యూవి, ఏ ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, యూయూ యూఆర్ అంటే అలా యూనివర్సిటీ ఉంటాయి, ఏయు అంటే మీకు ఆంధ్ర యూనివర్సిటీ లెక్క వస్తుంది, ఎస్వియు అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏయు ఎంచుకుంటున్నాను. తర్వాత సెలెక్ట్ బ్రాంచ్, మీ ఏ బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్లో చదవాలని ఉంది. నాకు మెకానికల్లో చదవాలని ఉంది, నేను మెకానికల్ మీద ట్యాప్ చేస్తున్నాను. సబ్మిట్ కొట్టున్నాను. మీకు సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మీకు ఈ 45,000 ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఆ దరిదాపుల్లో ఉన్న కాలేజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంసెట్ ర్యాంక్ మీకు ఎంత వస్తే అది ఇక్కడ వేసుకొని మీ కేటగిరీ, అలాగే మీ జెండర్, రీజియన్, బ్రాంచ్ వేసుకొని మీరు సబ్మిట్ నొక్కగానే మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి విఎస్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఏపీకి సంబంధించింది అన్నమాట, ఏపీకి సంబంధించింది. అలాగే ఏయు రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఇక్కడ రీజియన్ మారిస్తే అంటే ఓయూ పెట్టితే మీకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. మనకి దేర్ ఆర్ నో కాలేజ్ ఫర్ ద సెలెక్టెడ్ క్రైటీరియా. దానికి అర్థం ఏంటంటే మనకి ఉస్మానియా యూనివర్సిటీ టీఎస్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏపీ ఎంసెట్లో ఉన్నాం కాబట్టి మీకు ఓయూ అనేది పనిచేయదు, ఎస్వియూ అయితే పనిచేస్తుంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ట్యాప్ చేసి సబ్మిట్ కొట్టారంటే మీకు కాలేజెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇవేంటంటే మీకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్. ఫస్ట్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మెకానికల్కి మీకు వచ్చిన 45,000 ర్యాంక్తోనే ఆ కాలేజ్ అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుందో మీ ర్యాంక్ బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ర్యాంక్ ఒక 12,000 వేసుకొని సబ్మిట్ కొట్టారనుకోండి. బీసీఏ నేను అక్కడ మీరు మీ కేటగిరీ బట్టి కూడా కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. అలాగే మీ రీజియన్ బట్టి కూడా కాలేజెస్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు జేఎన్టూ అని ఎవరికైతే ఎంసెట్లోని 12,000 ర్యాంక్ వచ్చి బీసీఏ కేటగిరీ అయ్యి ఉంటే వాళ్ళకి ఎస్వియూ రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడప్ప జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మీ ర్యాంక్ ఎంత వచ్చిందో ఇక్కడ వేసి మీరు మీకు ఏ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీఎస్ వాళ్ళకి ఎలాగనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. టీఎస్ వాళ్ళు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి టీఎస్ ఎంసెట్ ప్రిడిక్టర్ విద్యా మిషన్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఫస్ట్ మీకు వస్తుంది టీఎస్ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ 2019 విద్యామిషన్.com అని. ఈ .comలో మీరు యాక్టివేట్ చేయగానే ఇలాగ టీఎస్ ఎంసెట్ అని వచ్చేస్తుంది. మీకు ఆటోమేటిక్గా టీఎస్ ఎంసెట్ 2019 ఈ లెక్కలో మీకు వచ్చేస్తారనమాట. అయితే
ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ర్యాంక్ 45,000 అనుకోండి, 45,000ని ఇక్కడ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత కేటగిరీ ఎంచుకుంటారు, మీకు బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీసీ, బీసీసీ అయితే బీసీడీ, అలాగా ఎస్సీ ఎస్టీ ఓసీ మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ వేసుకోండి. అలాగే మీ జెండర్ బాయ్ ఆర్ గర్ల్, అలాగే రీజియన్ వచ్చేసరికి ఓయూ యూఆర్ ఏయుఎస్, మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్నారు కాబట్టి ఓయూ వేసుకోండి. తర్వాత మీరు సెలెక్టెడ్ బ్రాంచ్, మీకు ఏం కావాలి, మీకు త్రిబులీ కావాలా, త్రిబులీ మనం ఇక్కడ త్రిబులీ వేసుకుందాం. త్రిబులీ వేసుకోగానే సబ్మిట్ కొట్టాలి, సబ్మిట్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీకు ఫస్ట్ కాలేజ్ అంటే మీ ర్యాంక్కి 45,000 ఉన్న వాళ్ళ ర్యాంక్కి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఈ క్లోజింగ్ ర్యాంక్ అంటే ఏమీ లేదు, 46,114 ఈ ర్యాంక్లోకి వచ్చిన వాళ్ళందరూ ఈ కాలేజీలోనే చేసుకో కాలేజీ జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 46,000 దాటి వచ్చిన వాళ్ళకి అంటే 47-48 వచ్చిన వాళ్ళకి కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 48 వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో ఎక్కడైతే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాగా మీరు మీ ర్యాంక్ వేసుకొని ఆటోమేటిక్గా మీకు మీ కేటగిరీ ఇవన్నీ ఇక్కడ వేసేసుకొని మీ రీజియన్ వేసేసుకొని ఇలాగా మీరైతే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. త్రూ దిస్ ప్రాసెస్ మీరు ఆటోమేటిక్గా మీకు ఏ కాలేజ్ వస్తుందనేది చెక్ చేసుకోవచ్చు. నేను ఏపీకి చెప్పాను, ఎంసెట్ ఏపీకి చెప్పాను, టీఎస్ చెప్పాను, మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.